నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పొట్లకాయ, పొట్లకాయని మనం అనేక రకాలుగా వినియోగిస్తాం. ఒకటి, పొట్లకాయ కూర పాలు పోసి వండుకోవచ్చు. పొట్లకాయని రోటి పచ్చడి చేసుకోవచ్చు. పొట్లకాయ రసం తీసుకుని తాగితే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. వెజిటబుల్ జ్యూస్లో నీళ్లు పోయకుండా పొట్లకాయ వినియోగించడం వల్ల పొట్లకాయలు ఉండే నీరు వెజిటబుల్ జ్యూస్ తయారు చేసుకోవడానికి సరిపోతుంది. పొట్లకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్సు, ఇన్ని పోషక పదార్థాలు ఉన్నాయి. మనం పొట్లకాయ ఇగురు వేసుకుని నూనెలో వేయించేస్తే ఈ పోషక విలువలన్నీ నిర్వీర్యమై నశించిపోతాయి. కనుక ఉడకబెట్టిన కూరలు మాత్రమే తినాలి లేదా పాలు పోసుకుని వండాలి. పొట్లకాయలో ఉండే అమూల్యమైన ఔషధ గుణాల వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. పొట్లకాయ తినడం వల్ల వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో పొడుగ్గా ఉంటాయి. చుండ్రు ఉన్నవాళ్ళు పొట్లకాయ రసాన్ని తలకు రాయటం వల్ల చుండ్రు పూర్తిగా పోతుంది. రెండు, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నివారించి అంటువ్యాధులైన టీబీ, టైఫాయిడ్, కలరా, కామెర్లు, అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, ఫ్లూ వైరస్సు, రకరకాల వైరస్సులను నిరోధించి వైరస్సుల బారిన పడకుండా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. ఎముక మూలుగు నుంచి ఉత్పత్తి అయ్యే తెల్ల కణాలలో ఒక రకమైన లింఫోసైట్ కణాలను ప్రేరేపించి తద్వారా రోగ నిరోధక శక్తిని శరీరానికి ప్రసాదిస్తుంది పొట్లకాయ. మూడు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతం రాకుండా నివారిస్తుంది. రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు పొట్లకాయ తినడం వల్ల బీపీ నియంత్రణ బాగా జరుగుతుంది. నాలుగు, పొట్లకాయలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. దానివల్ల దీనికి ఉన్న గుణం ఏంటంటే మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకం వల్ల మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. మల విసర్జన సమయంలో బొట్లు బొట్లుగా రక్తం పట్టం, నొప్పి ఉండదు. ఆ విధంగా రక్తము పోవటం వల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. కనుక మలబద్ధకాన్ని నివారించి మొలలకు పరిష్కార మార్గం అవుతుంది పొట్లకాయ. ఐదు, షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి ఉన్నవారు పొట్లకాయ తినటం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. ఆరు, పొట్లకాయ తినటం వల్ల బరువు తగ్గుతారు. పొట్లకాయ రసం తాగినా కూడా బరువు తగ్గుతారు. బరువు అధికంగా స్థూలకాయం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవటానికి రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేయించుకోవటం ద్వారా T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదు గమనించాలి. కనుక థైరాయిడ్ లోపం ఉన్నవాళ్ళు ప్రతిరోజు థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకోవటం ద్వారా, జీవితకాలం వాడటం ద్వారా స్థూలకాయాన్ని నియంత్రించవచ్చు. ఏడు, కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాంటి వైరస్లు కాలేయానికి శరీరంలో ప్రవేశించినప్పుడు, కామెర్ల నుంచి కోలుకుంటున్నప్పుడు, కాలేయంలో కొవ్వు చేరి ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు
పొట్లకాయ ఆ కాలేయం యొక్క కణజాలం యొక్క పనితీరును మెరుగుపరచడానికి దోహదపడుతుంది. 8 శ్వాస సమస్యలను అరికడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనస్ సమస్యలు, ఇసినోఫీలియా, దగ్గు, తుమ్ములు, దగ్గితే కళ్ళి పట్టము, శ్లేషము లాంటి సమస్యలను సంపూర్ణముగా నివారించే గుణమున్నది. కనుక ఫ్లూ జ్వరం ఉన్నవాళ్ళు పొట్లకాయ కూర తినటం వల్ల చక్కటి ఉపశమనాన్ని పొందుతారు. 9 జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమ రసము, పైచ్యరసము యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా క్రమబద్ధీకరిస్తుంది, అజీర్తిని నివారిస్తుంది. 10 దీంట్లో కాల్షియం ఉంది. పొట్లకాయలో గింజలు ఉంటాయి, గింజలు లేతగా ఉంటాయి, గింజలు కూడా మనం తినాలి. గింజలు కూర వండుకునేటప్పుడు పొట్లకాయలు ఉండే గింజలు తొలగించకూడదు. ఈ పొట్లకాయలో ఉండే కాల్షియం ప్రభావం వల్ల పిల్లలు ఇత్తు బాగా పెరుగుతారు. దాంతోపాటు దంతక్షయాన్ని, పిప్పి పొళ్ళను, పుచ్చు పొళ్ళను నివారిస్తుంది. చిగుళ్ళ నుంచి రక్తము కారకుండా నివారిస్తుంది. నోటి దుర్వాసన కూడా లేకుండా చేస్తుంది. సీనియర్ సిటిజన్లకు వృద్ధాప్యంలో వచ్చే కాల్షియం లోపం వల్ల అక్కడ ఎముకలు పిలుసుదనం వచ్చేస్తుంది. ఎముక పిలుసుదనం వల్ల ఏమాత్రం దెబ్బ తగలకుండానే తుంటే ఎముక ఇరిగిపోయే అవకాశం ఉంది. కనుక ఎముక దృఢత్వాన్ని సీనియర్ సిటిజన్లకు ప్రసాదిస్తుంది పొట్లకాయ. అలాగే సీనియర్ సిటిజన్లకు కాల్షియం లోపం వల్ల నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి. అటువంటి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తుంది. కనుక కాల్షియం అనేది ఎముక దృఢత్వానికే కాకుండా ఎప్పుడైనా శరీరముపై గాయాలైనప్పుడు రక్తస్రావము ఎక్కువగా జరగకుండా రక్తము గడ్డగట్టడానికి దోహదపడుతుంది. కాల్షియం లోపించిన వారికి కాళ్ళు, చేతులు కొంకర్లు పోతాయి, చాలా తీవ్రంగా రాత్రిపూట నిద్రకు భంగం కలిగిస్తాయి, అరిచేతులు, అరికాళ్ళు, తిమ్మెరలు, మంటలు వస్తాయి, కరెంటు షాక్ కొట్టినట్టు ఉంటుంది. ఇటువంటి కాల్షియం లోపం వల్ల వచ్చే కాళ్ళ, చేతుల కొంకర్లు పోవటానికి క్రమము తప్పకుండా పొట్లకాయ వాడండి. కనీసము వారానికి ఒకసారి తప్పనిసరిగా పొట్లకాయ వాడాలి. పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, సీనియర్ సిటిజన్లు అందరూ కూడా వాడవలసిన కూరగాయ ఏదంటే పొట్లకాయగా గుర్తించి దీంట్లో ఉండే విశిష్టమైన పోషక విలువలు మనకు శ్రీరామ రక్షగా ఉండి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందేలా చేస్తుంది.